నమస్కారం. చాలామందికి అదానీ ఉదంతం ఇప్పటికీ అర్థం కాలేదు అనేటువంటిది వాస్తవం. ఒక ఆయన నన్ను అడిగాడు, ఈ హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టే రోజున అదానీ గ్రూప్ సంస్థల ఆస్తులు 17,80,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు సగం పడిపోయింది. ఆస్తులు అంతకుముందు కృత్రిమంగా పెరిగాయన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది, మనకేం పోయింది? వాడి కంపెనీలు, డొల్ల కంపెనీలు, వాడి కంపెనీలు, ఆ షేర్లు, ఆ షేర్ విలువ 1,000 రూపాయలుది, 5,000 చేశాడు, ఇప్పుడు 5,000ది మళ్ళీ 1,000 రూపాయలు అయింది, మనకేమిటి నష్టం? ఆ షేర్లు అన్నీ కొనుక్కున్న కూడా డొల్ల కంపెనీలే, మనకేమిటి నష్టం? ఇది అర్థం కాకపోతే అసలు అదానే నష్టం అనేటువంటిది ఈ హిండెన్బర్గ్ నివేదిక పేరుతో పక్కకు పోతుంది. నేను చెప్పదలుచుకుంది అది. నేను ఒక కథ మా మాజీ ఎంపీ గారు చెప్పేవాడు, పెతకంశే టప్పల నరసింహం అని. అంటే కొన్ని అర్థం కావాలంటే కొంత మామూలు విషయాలు మాట్లాడుకుంటే కానీ అర్థం కావు. ఒకడు చేగోడీలు, జంతికలు అమ్మే వ్యాపారం పెట్టాడు. ఒకడికి చేగోడీల సంచి ఇచ్చాడు, ఇంకొకడికి జంతికల సంచి ఇచ్చాడు, ఇద్దరికి రోజు కూలి పావలా ఇచ్చాడు. చేగోడి విలువ పావలా, ఒక్కొక్క చేగోడి, ఒక్కొక్క జంతిక పావలా అమ్ముకు రమ్మన్నాడు. సాయంత్రానికి ఇద్దరు అమ్ముకొచ్చారు, ఇద్దరు సంచులు ఖాళీ, డబ్బు లేవన్నాడు, ఇద్దరు చెరవ పావలా ఇచ్చారు. వ్యాపారం జరిగిందా అంటే పద్ధతి ప్రకారమే జరిగింది. ఎలా జరిగింది? వీడు పావలా ఇచ్చి వాడి దగ్గర చేగోడి కొన్నాడు, తినేశాడు. వాడు పావలా ఇచ్చి జంతికి కొన్నాడు, వీడి దగ్గర తినేశాడు. అలాగే ఈ పావలా అటు, ఆ పావలా ఇటు ఇలా మారి చివరికి చేగోడీలు, జంతికలు పోయాయి, ఈ పావలా ఆ పావలా మిగిలింది. ఇప్పుడు ఇందులో వ్యాపారం పద్ధతి ప్రకారం జరిగిందా లేదా? వాళ్ళు మరి పద్ధతి ప్రకారం జరిగినప్పుడు మరి అందులో మోసం ఏంటి? ఇప్పుడు మనకి అంతా అందులోనే కనబడుతోంది. వాళ్ళ షేర్లను వాళ్లే కొనుక్కున్నారు, వాళ్లే అమ్మేసుకున్నారు, వాళ్లే దాని రేటు పెంచారు, వాళ్లే వాటిని తాకట్టు పెట్టారు, ఇప్పుడు వాళ్ళకే నష్టం వచ్చింది. ఓ గాలి కొట్టిన బెలూను దాని కన్నం పెడితే మొత్తం గాలి తుస్సుమని పోయినట్టు తుస్సుమని పోయింది. ఇప్పుడు మనకేమిటి నష్టం అనేటువంటిది అర్థం కాకపోతే అదానీ గొడవ ఏదో, ఎవడో మోసం చేసేడు ఏదో అనుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. అసలు ఈ షేర్ మార్కెట్ ఉదంతం, ఈ కుంభకోణం, ఇది పేలిపోవడం అనేటువంటిది ఒక చిన్న భాగం మాత్రమే, పెద్ద భాగం మిగతాది. మనం దాన్ని గమనించకపోతే మన దేశానికి జరుగుతున్న ప్రమాదాన్ని మనం వివరించలేం. మొట్టమొదట అసలు అది అర్థం కావాలంటే ఈ సీక్వెన్స్ ఎలా బయలుదేరిందో మనం చూడాలి. వీడు మొట్టమొదట వజ్రాల వ్యాపారం చేశారు. అదానీ వాళ్ళ కుటుంబం వజ్రాల వ్యాపారం చేశారు. వజ్రాల వ్యాపారం చాలామంది చేస్తారు, కానీ అదానీ వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంటు వజ్రాలు ఎగుమతి చేస్తే, అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్నమెంట్స్, అంటే వజ్రాలని ఆభరణాలుగా చేసి ఎగుమతి చేస్తే ఎగుమతి ప్రోత్సాహకాలు ఇచ్చారు, ఇన్సెంటివ్. కాబట్టి ముడి వజ్రాలు దిగుమతి చేసుకుని ఆఫ్రికా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వాటిని ఆభరణాల రూపంలో ఎగుమతి చేసినట్టు చూపించి ఆ రాయితీలు పొందొచ్చు. ఇప్పుడు ఒక 10,000 కోట్లు వజ్రాల ఎగుమతి జరిగితే వీడికి ఒక 1,000 కోట్లు అందులో రాయితీ రావచ్చు. రాయితీ పొందాలంటే వజ్రాలు ఆభరణాలు చేయాలి, ఎగుమతి చేయాలి. వీళ్ళు ఏం చేశారు? ఈ డొల్ల కంపెనీలని, వీటన్నింటిని ఉపయోగించి వజ్రాలు దిగుమతి చేసుకున్నట్టు కాగితాలు పుట్టించారు. వజ్రాలు ఏం దిగుమతి చేయలేదు, ముడి వజ్రాలు. మళ్ళా వజ్రాలు ఆభరణాలు ఎగుమతి చేసినట్టు కాగితాలు పుట్టించారు. రాయితీ గవర్నమెంట్ దగ్గరే కొట్టేశారు, 680 కోట్లు కొట్టేశారు. ఇక్కడ మొదలైంది. అంటే ఏమీ లేకుండానే డబ్బులు దోచేయడం అంత భ్రమ చూపించి, వజ్రాల దిగుమతి భ్రమ, ఆభరణాల ఎగుమతి భ్రమ, వాస్తవం ఏమిటంటే 680 కోట్లు రాయితీ కాజేయడం, అది వాస్తవం. పోయింది ఎవరి డబ్బు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇందులో వీళ్ళకి మంచి తోడు దొంగలు ఎవరంటే ఈ కుంభకోణాల్లో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి కేతన్ పరేఖ్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పటికీ వాళ్ళు తోడు దొంగలుగా ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్స్, వీళ్ళందరికీ దొరకనటువంటి ఫ్యుగిటివ్స్ అంటారు, అంటే పరారీలో ఉన్న నిందితులందరూ వీళ్ళ పార్ట్నర్స్, అంటే పెద్ద దొంగల ముఠాకి గౌతమ్ అదానీ నాయకుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆ పరారీలో ఉన్న ఒక పెద్ద దొంగ తాలూకా కొడుక్కి, అతని కొడుక్కి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అంటే అది మామూలు బాంధవ్యం కాదు,
బాగా పెనవేసుకుపోయినటువంటి దొంగల బాంధవ్యం ఇది. ఆ తర్వాత ఏంటి వీళ్ళ పద్ధతి, ఓవర్ ఇన్వాయిసింగ్ అంట. ఓవర్ ఇన్వాయిసింగ్ అంటే ఇప్పుడు అదానీ పవర్ గురించి చెప్పారు, సోలార్ పవర్ గురించి. సోలార్ పవర్ రేట్ ఎక్కువ ఎలా చూపిస్తారు? మెషినరీ కొంటారు, కొన్న తర్వాత అది ఇన్స్టాల్ చేసి ఉత్పత్తి చేసిన విద్యుత్తు ఖరీదు, దాని మీద వాడి మినిమం లాభం వేసుకుని అమ్మాలి. దీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఎక్కువ రేట్ ఎలా చూపించేస్తాడు? బీజేపీ సపోర్టర్లు వాళ్ళు అడిగేది అది. ఇప్పుడు దిగుమతి చేసుకున్నాడు ఎక్విప్మెంట్ అక్కడ.